బెంచ్ నుంచి తీర్పు వచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. వరలరామయ్య గారు వ్యాఖ్యలు మనం చేసిన వ్యాఖ్యలు చూస్తే నైతిక బాధ్యత వహించి జగన్ రాజీనామా చేయాలి ఇమీడియట్ గా. ఎందుకంటే మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మీరు అలాగే అన్నారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు అంటే నిజంగా అక్కడ నైతిక బాధ్యత ఎవరు వహించాలి? మంచిదే, డౌటే లేదు. రాజీనామా చేయాలి. అప్పుడు మన నిమ్మగడ్డతో రాజీనామా వీళ్ళు చేయించుంటే నిమ్మగడ్డ తరపు నేను అడుగుతున్నారు కదా. నిమ్మగడ్డే వీళ్ళ పార్టీ కార్యకర్త అధికారికంగా కాదు కదా, అనధికారికమో కాదు వాళ్ళు చెప్పాలి, జనం నమ్మాలి. అనధిగా ఆయన అధికారికంగా కార్యకర్త కానప్పుడు ఆయన తరపు నేను ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకోవడం? ఆయన అడగాలి, నన్ను రాజీనామా చేయమన్నారు, మీరు రాజీనామా చేయమని అంటలేదు కదా. ఇంకోటి, నైతిక బాధ్యత వహిస్తే ఖచ్చితంగా ఫస్ట్ నిమ్మగడ్డ రాజీనామా చేయాలి, చంద్రబాబు గారు ప్రతిపక్ష పాత్రకు కూడా రాజీనామా చేయాలి. ఎందుకు? తన హయాంలో ఒక్క ఎన్నిక నిర్వహించినందుకు. కాకినాడకు కూడా కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చాక. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడేమో మొట్టికాయలు, జల్లకాయలు, చెంపకాయలు అని రాస్తున్నాం. ఆ రోజున మరి కోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాకే కాకినాడ జరిపింది. చంద్రబాబుకు మొట్టికాయన ఉన్నా ఎవరైనా రాశాడు, ఒక్కడన్నా హెడ్డింగ్ పెట్టాడు, ఇంక్లూడింగ్ సాక్ష్యాలకు కూడా చేతకాల బాబుకు మొట్టికాయలు అని రాయడు, కోర్టు ఆగ్రహం అని రాశారు. కాబట్టి అప్పుడు ఈ లెంపకాయలు, మొట్టికాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు రాస్తున్నారు. అక్కడ బేసిక్గా అయితే ఆ రోజున ఒక్క ఐదేళ్లలో ఒక్కటి కూడా ఎన్నిక నిర్వహించినందుకు నైతిక బాధ్యత ఎవరు వహించాలి? జీవితంలో రాజకీయాలే చేయకూడదు, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే పొరపాటు ఒకటి జరగడంలో తప్పులేదు, కానీ అసలు ఏ ఎన్నిక నిర్వహించినటువంటి వాళ్ళు అసలు ముఖ్యమంత్రి ఏంటి? ఇప్పుడు రాజ్యాంగబద్ధము, ప్రజాస్వామ్యబద్ధము, పల్లె ప్రాంతము, అందులో నైతిక హక్కులు, పంచాయతీల వ్యవస్థ, ఇన్ని ఒకదంపుడు పని అసలు ఎత్తున్నాం. ఏమైపోయినాయి అయినప్పుడు? చచ్చిపోయినాయా? 2018 పోను వదిలేసి మున్సిపాలిటీలు ఎప్పటి నుంచి జరగాల? విశాఖపట్నం ఎన్నేళ్ళు అయింది ఆగిపోయి? ఎన్ని మున్సిపాలిటీలు ఆగిపోయినాయి? తిరుపతి ఏమైపోయింది? ఇవన్నీ ఎందుకు ఆపేశారు? కొన్ని కరోనాలు ఉన్నాయి, అప్పుడు ఏమీ లేనప్పుడే ఎందుకు నిర్వహించలేను? ఇంకోటి, ఈ ప్రభుత్వం వచ్చాక ఆపిందా, ఆపుదాం అనుకుందా, నడుపుదాం అనుకుందా? నడపాలనే కదా ఎన్నికలు పెట్టింది, నువ్వు చేయలేదు కదా, మరి అప్పుడు నైతిక తప్పెవరిది? బేసిక్గా ఇక్కడ ఒకటేంటంటే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు కాబట్టి నిమ్మగడ్డని ఆయన మాట ఏనంలే అంటున్నారండి ఎవరైనా సరే. ఆ పదవి లేకపోతే ఆయన వ్యవహార శైలి నైతికంగా కరెక్ట్ అని ఎవరు ఫీల్ అవ్వట్లే. తన లేఖ వ్యవహారం కావచ్చు, అటుది ఇటు మాటలు కావచ్చు, మధ్యలో కట్ కావడం కావచ్చు, ఆపడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు పెట్టడం కావచ్చు, ఇంటెన్షనల్గా రెస్పాన్సిబుల్గా చేస్తున్నారని జనమేం ఫీల్ కావట్లా. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు పోలీసు వ్యక్తిగా మంచోడా చెడ్డోడా అనేది అనవసరం. ఆ టోపీ పెట్టుకున్నాడు కాబట్టి అరెస్ట్ అంటే అరెస్ట్ అవ్వాలా? తనంతే తను ఇచ్చుకోం, కానీ హక్కులు ఉన్నాయి కాబట్టి లోపల తీసుకెళ్ళదంతా ఏమైనా చెప్పుకుంటున్నామా? అట్లాగే హక్కుల పరంగా అయితే ఉన్నాయి కాబట్టి కేసు అంటే కోర్టు దగ్గర తప్పించి దిక్కు లేదు. అట్లాగే ఇక్కడ కూడా నిమ్మగడ్డ అని ఆయన ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి గౌరవం ఇచ్చి కానివ్వండి అయ్యా బాబు, ఏదో ఒకటి చావండి అనే మాట అనాల. అంతకుమించి నిజాయితీగా, నియమబద్ధంగా, బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధముగా అనే పదాలన్నీ కూడా వినసొంపుగా ఉండేటువంటి పదాలే, కానీ ఆయన నోట్లో నుంచి వస్తే దానికి తగిన నైతికతగా ఉంది అని ఎవరు అనుకోవట్లేదు.